హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దవర్ ఛానల్ బీకే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎల్ఐసి వారు ఆల్రెడీ లాంచ్ చేసిన ప్లాన్ ఆధార్ షేలా ప్లాన్ని కొన్ని అప్డేట్స్తో ఈ సెప్టెంబర్ నుంచి కొన్ని మార్పులు చేసి మళ్ళీ రీలాంచ్ చేయడం జరిగింది ఆ ప్లాన్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం న్యూ ఆధార్షేలా ప్లాన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫార్టీ ఫోర్ ఈ ప్లాన్కి ఆల్ ఉమెన్స్ ఆర్ ఎలిజిబుల్ ఎలిజిబుల్ కేటగిరీ ఓన్లీ ఉమెన్స్ మాత్రమే దీనికైతే ఎలిజిబిలిటీ కేటగిరీ అయితే వాళ్ళకి మెడికల్ సర్టిఫికేట్ కూడా అవసరం అయితే లేదు చాలా టర్మ్ ఇన్సూరెన్స్కి మనం ఖచ్చితంగా చూడండి మెడికల్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది మెడికల్ సర్టిఫికేట్ నాట్ మ్యాండేటరీ అలాగే ఆధార్ షేలా పేరులోనే ఉంది ఆధార్ కార్డు ఉంటే ఈ పాలసీ తీసుకోవడానికి అయితే ఎలిజిబుల్ ఇది ఒక టర్మ్ ఇన్సూరెన్స్ దానితో పాటుగా మెచ్యూరిటీ అమౌంట్ వచ్చింది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా అంటే ఎవరైతే తక్కువ మొత్తంలో పొదుపు చేసుకుంటారో వాళ్ళ కోసమని ఎల్ఐసి వారు ఈ ఆధార్ షేలా ప్లాన్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఈ ప్లాన్ యొక్క డీటెయిల్స్ అయితే మినిమం సమ్మె ఇంక్రీజ్డ్ ఫ్రమ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ నుంచి రెండు లక్షల వరకు అంటే ఇంతకుముందు డెబ్బై ఐదు ఉండేది మినిమం సమ్మె ఇప్పుడు రెండు లక్షలు దానికైతే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది అలాగే మ్యాక్సిమమ్ సమ్మె మూడు లక్షలు ఉండేది ఇంతకుముందు ఇప్పుడు ఐదు లక్షలకైతే మార్పులు చేయడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ లీగ్ పీరియడ్ యాజ్ బిన్ చేంజ్డ్ ఫ్రమ్ ఫిఫ్టీన్ డేస్ టు థర్టీ డేస్ అంటే ఇంతకుముందు మనం పాలసీ తీసుకున్న తర్వాత పదిహేను రోజుల లోపల మన పాలసీ చెప్పితే క్యాన్సిల్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు దాన్ని చేంజ్ చేసి ముప్పై రోజుల వరకు అవకాశం ఇచ్చారు ఈ ముప్పై రోజుల్లో మనం పాలసీని అయితే క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఎలిజిబిలిటీ కండిషన్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ మినిమం ఏజెట్ ఎంట్రీ వచ్చేసి ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలు ఎవరైనా సరే ఈ పాలసీ తీసుకోవడం కర్హులే అలాగే మ్యాక్సిమం ఏజెట్ ఎంట్రీ వచ్చేసి యాభై సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్యలో వాళ్ళందరూ కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు మినిమం పాలసీ టర్మ్ వచ్చేసి పది సంవత్సరాలు ఖచ్చితంగా పాలసీ టర్మ్ తీసుకోవాలి మాక్సిమం పాలసీ టర్మ్ వచ్చేసి ఇరవై సంవత్సరాలు ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి సేమ్ యాజ్ పాలసీ టర్మ్ రెండు సంవత్సరాలు పాలసీ తీసుకుంటే రెండు సంవత్సరాలు ప్రీమియం పేయింగ్ టర్మ్ మాక్సిమమ్ మేజర్మెంట్ మెచ్యూరిటీ వచ్చేసి డెబ్బై సంవత్సరాల వరకు మెచ్యూరిటీస్ అయితే ఉంది అలాగే మినిమం బేసిక్ సమస్యలు పర్ లైఫ్ వచ్చేసి రెండు లక్షలు తీసుకోవడం మాక్సిమం బేసిక్ సమస్యలు పర్ లైఫ్ ఫైవ్ ల్యాక్స్ ఆల్రెడీ చూసాం కదా డెబ్బై ఐదు వేల నుంచి రెండు లక్షలకి మూడు లక్షల నుంచి ఐదు నుంచి చేశారని అలా డిస్కస్ చేసాం నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్గా బేసిక్ సమ్మెడ్ బి మల్టిపుల్స్ ఫైవ్ థౌజండ్ ఉండేది అంటే రెండు లక్షలు తీసుకుని రెండు లక్షల ఐదు వేలు రెండు లక్షల పది వేలు ఈ విధంగా తీసుకోవచ్చు ఇప్పుడు ద బేసిక్ సమ్మె బి మల్టిపుల్స్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే మూడు లక్షల ఇరవై ఐదు కానీ మూడు లక్షల యాభై వేలు మూడు లక్షల డెబ్బై ఈ విధంగా మనం బేసిక్ సమస్యని చూజ్ చేసుకునే అవకాశం అయితే ఈ విధంగా చేంజ్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ బేయిబుల్ ఆన్ డెత్ ఒకవేళ మరణం సంబంధించినట్లయితే ఎవరైతే మహిళ తీసుకుంటారా మహిళకి ద డెత్ డ్యూరింగ్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే ఐదు సంవత్సరాల్లో పాలసీ తీసుకుని ఐదు సంవత్సరాలు చనిపోతే సమ్మెస్ట్యూడ్ ఆన్ డెత్ షల్ బి పేయబుల్ ఓన్లీ బేసిక్ సమ్మెస్యూడ్ మాత్రమే ఇస్తారు ఒకవేళ డెత్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫైవ్ పాలసీ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత కానీ ఆ పాలసీ హోల్డర్ కానీ మరణించినట్లయితే అప్పుడు సమ్మెస్యూర్డ్ ఆన్ డెత్ దాంతోపాటు ఎలాంగ్ విత్ లోయాలిటీ ఎడిషన్ ఇక్కడ మూడు ఆప్షన్లు ఉంటాయి సమ్స్సరి అండ్ డెత్ ప్లస్ లోయాలిటీ అడిషన్ వన్ టెన్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ సమ్మేశ్వరడ్ సెవెన్ టైమ్స్ ఆఫ్ ఫ్యామిలైజర్డ్ ప్రీమియం ఇందులో ఏదైతే అధికంగా వస్తుందో ఆ అమౌంట్ని నామినీకి అయితే అందజేయడం జరుగుతుంది ఈ విధంగా ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ రైడర్ అవైలబుల్గా ఉంది తీసుకుంటే అమౌంట్ అనేది సమ్మెశ్వరుడు అనేది ఎక్స్ట్రా మనం ఎంతైతే తీసుకుంటో దాన్ని డబుల్ రావడం జరుగుతుంది మినిమం ఎంట్రీ ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం ఎంట్రీ డెబ్బై సంవత్సరాల వ్యక్తులు మాత్రం ఈ యాక్సిడెంట్ డెత్ బెన్ తీసుకోవడానికి అర్హులు నెక్స్ట్ వచ్చే ప్రీమియం పేమెంట్ మోడ్ వచ్చేసి ఇయర్లీ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ మంత్లీ ఉంది మనం చూస్ చేసుకున్న విధానం బట్టే గ్రేస్ పీరియడ్ వచ్చేసి ప్రీమియం పేమెంట్ మోడ్ ఇయర్లీ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ వాళ్ళకి ముప్పై రోజులు ఉంటుంది ప్రీమియం పేమెంట్ మోడ్ మంత్లీ చేసే వాళ్ళకి పదిహేను రోజులు గ్రేస్ పీరియడ్ అంటే గ్రేస్ పీరియడ్ తేలిసి చాలా మందికి ఈ పదిహేను రోజులు కాలుగా దాని తర్వాత మించిన తర్వాత మనకేమో ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయవలసి ఉంటుంది రిబేట్స్ రిబేట్స్ అండ్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఇయర్లీ ఎవరైతే పే చేస్తారు ప్రీమియం వాళ్ళు టూ పర్సెంట్ టేబుల్ టేబులర్ ప్రీమియం టేబులర్ ప్రీమియం ఎంత ఉందో అందులో టూ పర్సెంట్ తగ్గుతుంది హాఫ్ ఇయర్లీ వాళ్ళకి వన్ పర్సెంట్ తగ్గుతుంది క్వార్టర్లీ మంత్లీ చేసే ఎటువంటి రిబేట్ లేదు సరెండర్ అండ్ లోన్ ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత సరెండర్ చేసే వచ్చే పాలసీని అదేవిధంగా ఈ పాలసీతో లోన్ తీసుకునే అవకాశం కూడా కల్పించారు రివైవల్ విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో మనం ఈ పాలసీని ఎక్కడైనా డిస్కంటిన్యూ చేసినట్లయితే మళ్ళీ కంటిన్యూ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అండర్ సెక్షన్ ఎయిటీసీ ప్రకారం అప్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు మెచ్యూరిటీ అమౌంట్ మనం ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే పొందే అవకాశం కూడా ఉంది అదేవిధంగా వచ్చిన ఎగ్జాంపుల్ చూద్దాం ఒక ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మహిళ కానీ పాలసీ తీసుకుంటే భీమో ఒక రెండు లక్షలు తీసుకుంటే పాలసీ టైన్ ట్వంటీ ఇయర్స్ వరకు పెట్టుకుంటే మంత్లీ ప్రీమియం ఆరు వందల డెబ్బై ఏడు విధంగా యావరేజ్గా ఉంటుంది టోటల్ ప్రైడ్ ప్రీమియం వచ్చేసి లక్ష అరవై వేల వరకు పే చేస్తాం మెచ్యూరిటీ బెనిఫిట్ వచ్చేసి బేసిక్ సంబంధం ఎంత తీసుకొని బేస్ అమ్మిది రెండు లక్షలు తీసుకోను ప్లస్ లోయాలిటీ బోనస్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది సమ్మిస్టర్ టూ ల్యాక్స్ లాయాలిటీ బోనస్ అరవై ఐదు వేలు రెండు లక్షల అరవై వేల రూపాయలు అయితే మనకైతే యాడ్ అవడం జరుగుతుంది ఒకవేళ ఇప్పుడైనా ఈ ఇరవై సంవత్సరాల కాలపరంధిలో పర్సనల్ కానీ ఆ మైలీ కానీ చనిపోయినట్లయితే ఇది రెండు లక్షల అరవై వేల రూపాయలు నామినేషన్ అందజేయడం కూడా జరుగుతుంది బిఫోర్ ఫైవ్ ఇయర్స్ పాలసీ తీసుకున్న ఐదు సంవత్సరాల లోపు చనిపోతే ఇది రెండు లక్షలు అందేస్తారు ఐదు సంవత్సరాల తర్వాత చనిపోతే రెండు లక్షల అరవై వేల రూపాయలు యాడ్ చేయడం జరుగుతుంది ఇదే ఫ్రెండ్స్ ఎల్ఐసి వారు న్యూగా లాంచ్ చేసినటువంటి ఆధార్శీల నైన్ ఫార్టీ ఫోర్ ప్లాన్ నెంబర్ వచ్చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటా మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను అప్పటి వరకు వస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్